వాషింగ్ న్యూస్ వైజాగ్ లో అర్ధరాత్రి 12 వరకు ఫుడ్ కోర్ట్. అవును మామ, ఇది మన డాబా గార్డెన్స్ జీవీఎంసీ ఫుడ్ కోర్ట్. ఇక్కడ లాట్ ఆఫ్ వెరైటీ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ అయితే దొరుకుతాయి. ఇక్కడ నైట్ 12 వరకు ఉంటది, వెళ్తే తప్పకుండా ట్రై చేయి. ఇక్కడైతే చాలా కలరింగ్ ఉంటది మామ, అంటే షాప్స్ అంతా ఫుల్ కలర్ఫుల్ గా ఉంటది అనమాట. ఇక్కడైతే ఈట్ మోర్ బీబీక్యూ ఉంది మామ. ఇక్కడైతే ఒక 50 వెరైటీలు ఉంటాయి కబాబ్స్, అలాగే చికెన్ లో చికెన్ జాయింట్, చికెన్ తందూరి, చికెన్ పకోడీ, చికెన్ వింగ్స్, అలాగే చికెన్ పాప్కార్న్. మరి ఇంకా ఫిష్ విషయానికి వచ్చేస్తే అక్కడ వంజరం ఫిష్ లు ఉంటాయి, అలాగే పాంప్లెట్ ఫిషెస్ ఉంటాయి, నెక్స్ట్ రెడ్ స్నాపర్ ఫిషెస్ ఉంటాయి, అలాగే నత్తల్లో కూడా మనకి ఇక్కడ ఫ్రై ఐటమ్స్ అయితే ఉంటాయి మామ. నెక్స్ట్ కౌన్స్ పెట్టేవారు ఇక్కడ ట్రై చేయండి. అలాగే రేట్స్ కూడా మన పాకెట్ ఫ్రెండ్లీ. ఇక్కడ నేనైతే ప్రాన్ కబాబ్ అయితే తీసుకున్నాను మామ. 100 రూపీస్ రెండు ఇచ్చారు, బాగుంది. చాలా క్రిస్పీగా అండ్ లోపల చాలా సాఫ్ట్ గా కుక్ అయింది. మరి ఇప్పుడు ఇక్కడ చూడండి మామ, చికెన్ తందూరిలో ఎన్ని వెరైటీలు ఉన్నారా బావా. అక్కడ ఎగిరే ఉంటాయి, నడిచే ఉంటాయి, పాకే ఉంటాయి, పొడిచే ఉంటాయి. ఏమి తినాలో అర్థం అవ్వలేదు రా నాయన. చూడండి మామ, రంగు రంగులుగా మెరిసిపోతాయి. ఈ జీవీఎంసీ ఫుడ్ కోర్ట్ అందరికి సూట్ అయ్యే రేట్స్ మామ, చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ. మరి నేనైతే చికెన్ మలై కబాబ్ ఆర్డర్ ఇచ్చాను మామ. దీని రేట్ వచ్చేసరికి 150 రూపీస్. చూడండి, మనం ఆర్డర్ చేయగానే వెంటనే బొగ్గు మీద కాల్సి దగ్గర ఒక 8 పీసెస్ అయితే ఇచ్చాడు. చికెన్ మలై కబాబ్ అంటేనే బాగా సాఫ్ట్ గా అండ్ క్రీమీగా ఉంటది మామ. మెయిన్లీ ఒకటి చెప్పాలి భయ్య, ఏంటంటే పీసెస్ కూడా చాలా పెద్దవి ఇచ్చాడు. ఈ ఒక్క మలై కబాబ్ తింటే ఇంక ఇంటికి వెళ్ళి అన్నం తినవసరం లేదు భయ్య. చూడండి, మన తపలం మామ కూడా తింటున్నాడు. మరి టేస్ట్ వచ్చేసరికి పర్లేదు మామ, యావరేజ్ గా ఉంది, ఓకే పర్లేదు. మరి నెక్స్ట్ నేనైతే వంజరం ఫ్రై ఆర్డర్ ఇచ్చాను మామ. మనం ఆర్డర్ అవగానే వెంటనే మసాలాలు తగిలించి నూనెలో వేపుతున్నాడు. ఆ నూనె చూడండి మామ, చాలా ఫ్రెష్ గా ఉంది. చూడండి ఎంత మెలమెల మెరిసిపోతుంది, ఆ నూనె చూస్తేనే అర్థమవుతుంది ఎంత స్ట్రీట్ ఫుడ్ కదా మామ, ఇలాగే ఉంటది. డిసడ్వాంటేజ్ ఏంటంటే ఆయిల్ ఫ్రెష్ కాదు, కానీ ఫిష్ టేస్ట్ బాగుంది మామ. అంత తిని ఈ రంగు రంగుల సోడా తాగితే మనసు చాలా తృప్తిగా ఉంది మామ. వీడియో చివరి వరకు చూసినందుకు చాలా హ్యాపీ మామ నేను, అలాగే నన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తున్నా మీ అందరికి చాలా థ్యాంక్ యూ. మరి ఇలాంటి తిండి ముచ్చట్ల గురించి మన ఛానల్ ని సబ్స్క్రైబ్. బాయ్.